సార్ గురువు గారు నమస్తే అండి. నమస్తే సార్. మిమ్మల్ని నేను చూస్తున్నాను, గత కొద్ది రోజులుగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. చాలా చోట్ల అన్నార్తులకు ఈ సమయంలో మీరే స్వయంగా చిలుకూరు నుంచి ప్రసాదం తీసుకొచ్చి పంచుతున్నారు. వాళ్ళు అంటే నేను అలా అనకూడదేమో కానీ వాళ్ళు ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటే తప్ప అక్కడి నుంచి ప్రసాదం, దేవస్థానం నుంచి ప్రసాదం స్వయంగా ఆ స్వామివారే మిమ్మల్ని పంపించారు. మిమ్మల్ని కూడా స్వామిలాగే అందరూ చూస్తారు. సో మీరు తీసుకొచ్చి ఇవ్వటం అనేది నిజంగా గ్రేట్ సార్. ఇది మీరు చెప్తున్నారు కానీ యాక్చువల్గా చూస్తేమ్మా, భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే ఎక్కడైతే ఆకలి తీర్చబడుతుందో ఆకలి తీర్చబడేటటువంటి వాడు పడే తృప్తిలో స్వామి ఉంటాడు. ఓకే. సో ఆ తృప్తి ప్రత్యక్షంగా చూడాలనే తపనతో మేము వచ్చాం. ఇవాళ మీరు చూస్తున్నారు, మొన్న మేము వెళ్ళినప్పుడు చూసారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏం చేయగలం, లాక్డౌన్లో ఏం చేయగలం? లాక్డౌన్లో ఉద్యోగాలు లేవు, లాక్డౌన్లో ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండాలి. లాక్డౌన్లో ఏంటి, సోషల్ డిస్టెన్సింగ్ అన్నారు. ఇవన్నీ నియమాలు పెట్టారు కానీ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే పర్వాలేదు, వాళ్ళు ఏదన్నా మేనేజ్ చేసుకుంటారు. కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ, పూర్ బీదవాళ్ళు కానీ, సొంతంగా ఉండేటటువంటి నివాసం ఉండే అవకాశం లేని వాళ్ళు, అత్యంత దయనీయ స్థితిలో ఉండేవాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని ఆదుకోవడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. సంతోషంగా ఉంది నాకు. వాళ్ళ ఇస్కాన్ మూమెంట్ వాళ్ళు, హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు అక్షయ పాత్రని పెట్టుకొని, ఫౌండేషన్ పెట్టి, ఇలా చాలా మంది ఎన్జిఓస్ ఆకలితో ఉండేవాడికి భోజనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సరిపోదు. సరిపోనటువంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ చేయాలి. సో మాకు అనిపించింది ఏంటి అంటే, స్వామివారి సేవల్లో ఉండేటటువంటి మేము, ముఖ్యంగా నేను చెప్పవలసింది ఇద్దరు గురించి చెప్పాలి. ఎందుకంటే ఇది ఒకటి స్వామివారి ప్రియభక్తుడైనటువంటి పవన్ కుమార్, ఇంకోటి వెంకట నాగరాజు. పవన్ కుమార్ నేను గుర్తు ఎందుకు చేసుకోవాలి అంటే, స్వామి లాక్డౌన్ కదా, ముక్కుకి మాస్క్ వేసుకొని గుడిలో కూర్చోండి అని చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మన శరీరాన్ని కాపాడుకోవాలి, రోగాల నుంచి మనం కాపాడుకోవాలి అని చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, మీరు మీడియా వాళ్ళు కానీ, మీరు కనుక అలా కూర్చున్నారనుకోండి, పని జరుగుతుందా? జరగదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక అయ్యో మాకు కరోనా వస్తుందేమో అని వాళ్ళు అనుకుంటే పని జరగదు. డాక్టర్స్ కనుక అయ్యో మాకు కరోనా వస్తుందేమో అని అనుకుంటే వైద్యం ఎవరు చేయాలి? బ్యాంక్ ఎంప్లాయీస్ కనుక బ్యాంకుకి వెళ్ళకపోతే అమౌంట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేయాలి? చేయలేదు. నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే సూపర్ మార్కెట్ వాళ్ళు కనుక దుకాణం తెరవకపోతే మీ లాక్డౌన్లో ఎక్కడి నుంచి ఏం తీసుకుంటారు? చేయలేదు. సో సఫాయి కార్మికులు, జిహెచ్ఎంసి వాళ్ళు కనుక చేయకపోతే ఎవరు చేయాలి? కొంతమంది, దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ ఎసెన్షియల్ సర్వీసెస్. మేము కూడా ఎసెన్షియల్ సర్వీసెస్లోనే వస్తాం. ఇప్పుడు ధైర్యాన్ని నింపేటటువంటి ఒక కార్యక్రమం ఎవరు చేయగలరు అంటే, భగవంతుడి యొక్క సంకేతాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు చేయగలరు. వేరే ఎవరు చెప్పినా ధైర్యం రాదు సమాజానికి. అన్నీ బాగవుతుందండి, ఏం భయం లేదు అని స్వామివారి అనుగ్రహంతో మేము చెప్తే ఇంకా కొంతమందికి ధైర్యం బాగా నీడు. ఇప్పుడు మీరు మొన్న లాక్డౌన్ 21 రోజుల్లో అంతా శుభమే జరుగుతుంది అని మీరు వచ్చారు, కొన్ని వేల మంది చూశారు. నాకు కొంతమంది సుమన్ టీవీ చూసినటువంటి వాళ్ళు మెసేజ్ పెట్టారు, మీరు మాట్లాడిన తర్వాత నిజంగా ధైర్యం వచ్చిందండి మాకు అన్నారు. అంతే మనం చేయాలి. ఇప్పుడు కరోనా, COVID-19 అమెరికాలో విలయతాండవం చేస్తుంది. లక్షలాది మంది రోగగ్రస్తులు ఉన్నారు, వేలాది మంది చనిపోతున్నారు. ఇటలీలో, స్పెయిన్లో, ఇరాన్లో ఇంత విలయతాండవం భారతదేశంలో జరగడం లేదు.
సో దీనికి ఏదో ఒక శక్తి ఉంది అని డాక్టర్సే అంటున్నారు. ది అమౌంట్ ఆఫ్ పేషెంట్స్ హూ హావ్ కమ్ ఇన్ టు ఇండియా అండ్ ద యుఎస్ సైమల్టేనియస్గా పేషెంట్స్ పెరగడం మొదలుపెట్టారు. అండ్ యుఎస్ ఇఫ్ యూ సీ ఇట్ స్పీక్ మనం ఇంకా ఇంకా పోవాలి, పెరగలేదు. ఎందుకు, మనకి దానికి ఏం తేడా అంటే, కొంతమంది అన్న లాక్డౌన్ వేశారన్నారు. లాక్డౌన్ వేసినంత మాత్రాన కమ్యూనిటీ ట్రాన్స్మిషనా లేదా చెప్పలేం కదా. కొంతమంది ఏమన్నారు, మీరు టెస్ట్ చేయటం లేదండి అంటున్నారు. ఇప్పుడు టెస్ట్ చేయకపోతే మీరు చనిపోయే వాళ్ళు ఉంటారు కదమ్మా. కొన్ని వేల మంది కరోనా వ్యాధిగ్రస్తులు చనిపోతుంటే మీరు ఊరుకుంటారా, మీడియా వాళ్ళు ఊరుకుంటారా? అవును. మీరైతే కెమెరా పట్టుకొని వెళ్తారా, వెళ్ళరా? ఖచ్చితంగా. కొన్ని వేల మంది చనిపోతున్నారు, ప్రభుత్వం ఏం చేయడం లేదు ఏంటి అని మీరు చెప్పరా? సో దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. దేర్ ఈస్ డెఫినెట్లీ సమ్ డివైన్ ఫోర్స్. ఆ డివైన్ ఫోర్స్ ఏంటి అంటే, మేము నమ్మేది ఆ భగవంతుడు మనల్ని రక్షించుకుంటూ ఉన్నాడు, ప్రపంచాన్ని కూడా రక్షిస్తున్నాడు, కానీ మనల్ని కొంచెం ఎక్కువ రక్షిస్తున్నాడు. మనం ఎందుకు ఎక్కువ రక్షిస్తున్నాడు అంటే, మనం అందరం కలిసి ఒక లాక్డౌన్కి మనం కట్టుబడి ఆ వ్యాధి ప్రబలకుండా మన జాగ్రత్తలు పాటిస్తూ, అలాగే మీరు చెప్పినట్టుగా ఎవరికి వాళ్ళు వాళ్ళకి వీలైనంత త్యాగం చేసుకుంటూ ఇతరులకు ఉపయోగపడేటట్టు ఉన్నాం. అందుకోసం మేము ఈ అన్నార్తులకి భోజనం పెట్టేది. మొన్న సోచ్ బ్లైండ్ స్కూల్ వెళ్ళాం. సోచ్ బ్లైండ్ స్కూల్ వెళ్ళడానికి కూడా నేను, నాకు సోచ్ ఎక్కడుందో కూడా తెలియదు, ఇక్కడ ఉంది స్వామి అని పవన్ కుమార్ జీ వెళ్ళాం. సంతోషం, అక్కడ పంచాం. మీరు ఆ రోజు మీరు చూస్తే ఆ సోచ్ బ్లైండ్ స్కూల్లో దాదాపు 70 మంది బ్లైండ్ పిల్లలు ఉన్నారు. వాటితో ఆ పిల్లలతో సహా కొంతమంది అనాథ శరణాలయం చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము ఆ రోజు భోజనం పెట్టాం. ఎంత తృప్తిగా ఉంటుందో ఆలోచించండి. ఇవాళ ప్రత్యక్షంగా నేనే వండా చాలా రోజుల తర్వాత. సంతోషంగా వండింది. మా స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్ళి వాళ్ళు తింటుంటే, జిహెచ్ఎంసి కార్పొరేటర్స్ తోటి కలిపి పెడుతుంటే చాలా ఆనందం కలిగింది. గ్రేట్ స్వామి. ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది ఇంకా పొడిగించబడుతుంది అని కొంతమంది, లేదు తగ్గిస్తారు అని కొంతమంది ఇలా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుని దయ ఉంది అని మీరు చెప్తున్నారు గనక, మళ్ళీ ఒక మంచి శుభవార్తని ఇప్పటికే మనం వింటున్నట్టే ఒక శుభవార్త చెప్పాలంటే, మిగతా వాటితో కంపారిటివ్లీ మరో శుభవార్తని, మంచి శుభవార్తను మనం వినగలుగుతామా త్వరలోనే స్వామి? మా మీకు శుభవార్త, మీ భాషలో శుభవార్త అంటే ఏంటి? శుభవార్త అంటే లాక్డౌన్ ఎత్తేయడం శుభవార్తనా, లేక రోగం తక్కువ ముఖం పడుతుంది అనేది శుభవార్తనా, లేక మనం మన కార్యకలాపాలు యథావిధిగా మనం 15వ తారీఖు లోపల ప్రారంభిస్తాం అనేది శుభవార్తనా? ఇవి మూడు శుభవార్తనే కదా. లాక్డౌన్ అనేది 3 తర్వాత పొడిగించే అవకాశాలు అవసరమే లేదు అని ప్రభుత్వమే అనుకుంటుంది. దట్ ఈస్ వై దే ఆర్ సెయింగ్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ స్లోలీ, మెల్లిగా. రెండవది, రోగం తగ్గుముఖం పడుతుందా అంటే ఇప్పుడే మీకు కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో అయితే 0 పేషెంట్స్ యాడ్ అవుతున్నారు. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మనమే చేసినటువంటి లోపాల వల్ల కొంచెం ట్రాన్స్మిషన్ జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో. అది కూడా మనం కట్టడి చేయగలిగితే ఇప్పుడు 2-3 రోజుల్లో విస్తృతంగా టెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. విస్తృతంగా టెస్ట్ చేసేస్తే ఎవరెవరు రోగగ్రస్తులు ఉన్నారో గుర్తుపట్టి వాళ్ళని మాత్రం క్వారంటైన్ చేసి మిగతా వాళ్ళకి వదిలేయచ్చు. అది చేసేది. మూడవది మీకు శుభవార్త ఏంటి అంటే, కొన్ని కొన్ని రంగాల్లో మెల్లిగా ప్రారంభించి లాక్డౌన్ సడలించడం. ఇవి మూడు శుభవార్తలే కదా. నేను చెప్పేది ఇంకొక శుభవార్త ఏంటి అంటే, భగవంతుడి యొక్క అపారమైన వాత్సల్యంతో అనుగ్రహంతో మనం ఈ దేశానికి ఒక స్పిరిచువల్ గురు అంటారు, ఆధ్యాత్మికమైనటువంటి ఒక గురుస్థానంలో మనం వెళ్ళబోతున్నాం. ఎందుకు అంటే, చైనా ఆధిపత్యం అనేది ఇప్పుడు పోయింది. ఇక చైనాని ఎవడు నమ్మే పరిస్థితిలో లేడు. నిన్ననే చైనా వాళ్ళు ఏమన్నారు, లేదండి ఇంకొక 50% మంది మా వాళ్ళు చనిపోయారు, మేము ఆ నంబర్ మీకు చేర్చలేదు అన్నారు. ఎంత ఎంత అమానవీయం చెప్పండి. 50% అండి, ఒక 10 పేషెంట్స్ ఎక్కువ తక్కువ అంటే ఓకే ఒప్పుకోవచ్చు. ఇప్పుడు 1000 మంది పేషెంట్ చనిపోయారు ఇవాళ చెప్పారు, లేదండి ఇంకొక 500 మంది చనిపోయారని చెప్తే
హౌ కెన్ ఏ కంట్రీ లై దట్ మచ్? ఇంత అబద్ధం ఎలా చెప్తుంది ఒక ప్రభుత్వం? సో చైనా మీద ఉండే నమ్మకం ప్రపంచానికి పోయింది. సో చైనాకి ఈక్వల్గా ఉండేటటువంటి దేశం పనితనంలో కానీ యువతరం ఎక్కువ ఉండే దేశం భారతదేశం. సో మన గ్రోత్ విల్ బీ మోర్ దాన్ చైనా నౌ. ఇఫ్ యు సీ అన్ని దేశాలు పెట్టుబడులు పెట్టడానికి భారతదేశానికి మొగ్గు చూపుతాయి. ఇంతకంటే శుభవార్త ఏం కావాలి మీకు? సో ఉద్యోగాలు పోయాయి, అది పోయింది ఇది పోయింది అని భయపడే కంటే మనం తట్టుకోగలమా అంత పెట్టుబడికి అని మనం ఆలోచించాలి. ఇంతకంటే శుభవార్త ఏం కావాలి? ఇది నేను మెటీరియలిస్టిక్ డొమైన్లో చెప్తున్నాను. మూడో శుభవార్త ఏంటంటే భయాన్ని జయించిన దేశం మన దేశమే. అభీతిరిహయజ్జుషాం యదవతీరి తానాం భయం. భగవంతుడి యొక్క అనుగ్రహం ఏంటి అంటే భయాన్ని పోగొట్టేటటువంటి ఏ ఏ చర్యలు మనం చేపట్టాలో అన్నీ చేపట్టాం ఈ దేశంలో. భయం అంటే ఏంటి? నేను ఇంతకుముందు లాస్ట్ టైం మీకు చెప్పినట్టు ఒక అంధకారమైనటువంటి రూమ్లో మనం నిలబెట్టేసి ఒక తాడు లాంటి ఒక వస్తువుని తొక్కితే, తాడును తొక్కినప్పుడు వెలుతురే లేనప్పుడు తాడును తొక్కినప్పుడు అయ్యో పాము అని అరుస్తాం కదా. అరిసినప్పుడు మళ్ళీ వెలుతురు వచ్చినప్పుడు తొక్కినటువంటి వస్తువు తాడు అని కళ్ళు తెరిచి చూసినప్పుడు తెలిస్తే అయ్యో తాడుని చూసా మనం భయపడ్డాం. తాడుని చూసే కదా మనం భయపడ్డాం. సో భయం ఎక్కడ ఉంది? తాడులో లేదు, మనసులో ఉంది. ఆ మనసులో ఉండే భయాన్ని పోగొట్టడం కోసం మీరు నా యొక్క వాయిస్ని భక్తుల్లో చేరవేస్తున్నారు. చూడండి, ఏ భయం లేదు, అంత ఇబ్బంది లేకుండా ఉంటాము. ఏమవుతుందమ్మా, ఒక నెల రెండు నెలలు ఓర్చుకోవడం ఏం పెద్ద కష్టం కాదు. ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నేను చెప్తున్నానమ్మా, లెట్ మీ గో ఆన్ రికార్డ్. నాకు అన్ని రాష్ట్రాల నుంచి ఇన్పుట్స్ వస్తుంటాయి. ఓకే, బట్ తెలంగాణ వరకు చూస్తే వి షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ తెలంగాణ గవర్నమెంట్. వేరస్ మైగ్రెంట్ లేబరర్స్ అంటే వలస కార్మికుల్ని, మీ బాధలు మీరు పడండాయా అని వదలలేదు. నేను ఇవాళ వెళ్ళి పంచింది దగ్గర చూసింది అక్కడ జిహెచ్ఎంసి ఒక కళ్యాణ మంటపం మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ని తీసుకొని అక్కడ వాళ్ళందరినీ పెట్టి దాదాపు 250 మంది ఉన్నారు అక్కడ. అలాంటి కొన్ని ఫంక్షన్ హాల్స్ని తీసుకొని, కొన్ని ఖాళీగా ఉండే ఫ్లాట్స్ని తీసుకొని వాళ్ళందరినీ ఒక చోట పెట్టి వాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టి వాళ్ళకి టీవీ పెట్టి టీవీ చూస్తున్నారు. వాళ్ళు భోజనానికి పిలిచినా రావట్లేదు. వాళ్ళు టీవీ ఆఫ్ చేస్తే వచ్చారు. వాళ్ళకి భోజనం పెట్టి అంటే సొంత ఇంట్లో ఉంటే ఎంత ఆనందంగా ఉండగలరో అంత చేయకపోయినా ఆ వంతు వాళ్ళు చేస్తున్నారు. దానికి మనం సంతోషించాలి. సో హియర్ తెలంగాణ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద కంట్రీ టు ట్రీట్ హౌ ద మైగ్రెంట్ లేబరర్స్ ఆర్ బీ ట్రీటెడ్. లేకపోతే మీ బాధలు మీరు పడండాయా, మాకు అవసరం లేదు అని చెప్తే వాళ్ళు ఎక్కడ పోతారు? ఒక్కొక్కడు సంచి తీసుకొని ఢిల్లీ నుంచి ప్రయాణం అయ్యాడు, యూపీ పోయాడు, లక్నో పోయాడు. అలా కాలేదు, మనం చేయలేదు కదా. ఇక్కడ తెలంగాణ ప్రాంతాల్లో ఈ మైగ్రెంట్ లేబరర్స్ వాజ్ నాట్ ఏ ప్రాబ్లం ఎట్ ఆల్. ఆలోచించండి, ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేవాళ్ళు హైటెక్ సిటీ మాదాపూర్ వైపు వెళ్తే కొన్ని వేల మంది ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్, లక్నో, పాట్నా నుంచి అంతా వచ్చి ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ పోలేదు అంటే మనం ఏదో చేసాం. సో వీ హ్యావ్ టు బి ప్రౌడ్ అబౌట్ అవర్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ దట్. మనం ఏదైనా ప్రభుత్వాన్ని అభినందించాలంటే వెంటనే అభినందించాలి, దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ నేను ప్రత్యక్షంగా చూసాను అమ్మా, అక్కడ ఒక డాక్టర్ ఉన్నారు, అక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అందరూ ఉన్నారు. సో దానికోసం నేను మీ ద్వారా మన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. మూడోది, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా భయం అనేది పోగొట్టడం కోసమే మనం ఈ ప్రయత్నం చేయాలి. మీ ద్వారా నేను మాట్లాడడం ఎందుకు అంటే భయాన్ని జయించగలిగేటటువంటి సమయం ఎప్పుడు ఉంటుంది అంటే ఏదో మంచి తరుణం రాబోతుంది అంటే భయం పోతుంది. ఇంకొక 15 రోజులు ఓపిక పట్టండి, ఇంకొక నెల ఓపిక పట్టండి అంటే ఉంటాడు వాడు. 2 ఏళ్ళ వరకు మీకు ప్రాబ్లం అయ్యా అంటే వాడు చచ్చిపోతాడు. ఇప్పుడే చచ్చిపోతాడు వాడు. 15 రోజులు నెల తర్వాత మెల్లిగా అన్ని సడులుకుంటాయి, బాగవుతుంది. ఉద్యోగాలు ఊడిపోయినవి కూడా మంచిగా వేరే మంచి ఉద్యోగాలు వస్తాయి, భయం లేదు. మీకు
ఏమేమి మీరు అనుకున్నారో దానికంటే ఎక్కువ జరగబోతుంది అని చెప్పుకోవచ్చు. మంచి జరగబోతుంది, మంచియే. ఇంకా భయంకరమైన పరిస్థితి, ఇంతకంటే భయంకరంగా ఏం కావాలి? చిలుకూరులో నేను, నా వయసు 54, ఇంతవరకు ఉత్సవాలు పోస్ట్పోన్ చేయలేదు. చిలుకూరులో ఫస్ట్ టైం బ్రహ్మోత్సవాలు పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకంటే భయంకరం ఏం కావాలి? మాకు తెలిసి గోల్కొండ కోటని ఔరంగజేబు ముట్టడించినప్పుడు కూడా సైలెంట్గా మా వాళ్ళు ఉత్సవం చేశారని చెప్పి మా తాత ముత్తాతల నుంచి తెలుసుకుంటూ వచ్చాం. ఔరంగజేబు ముట్టడించినప్పుడు కూడా స్వామివారి యొక్క కార్యక్రమాలు ఆగలేదు. సో ఈ టైంలో మనం బ్రహ్మోత్సవాలు పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రహ్మోత్సవం అంటే ఏంటి? భక్తులతో పాలు పంచుకోవడమే ఉత్సవం, దుఃఖాన్ని పోగొట్టేది ఉత్సవం. ఇప్పుడు అందరు దుఃఖంలో ఉంటే స్వామివారు ఎట్లా ఉత్సవం చేసుకుంటారు? సో అందుకోసం స్వామివారు, మీరందరూ నాతో పాల్గొనేటప్పుడే నేను ఉత్సవం చేసుకుంటాను అని స్వామివారు వెయిట్ చేసినట్టుగా ఉంది. మేబీ జూన్లో చేస్తామో, జూలైలో చేస్తామో, ఎప్పుడు చేస్తామో తెలియదు. కానీ మంచిగా కొంచెం అందరూ ఊపిరి పీల్చుకునేటట్టు ఉంటే అప్పుడు చేసేస్తాం స్వామివారి అనుగ్రహంతో.